ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కాంగ్రెస్ ఫిర్యాదు, కేటీఆర్కు ఈసీ నోటీసులు, వివరణ ఇవ్వాలని ఆదేశం, డెడ్లైన్ కూడా విధింపు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నోటీసులు అయితే ఇచ్చింది. టీ వర్క్స్లో జరిగిన స్టూడెంట్ డ్రైవ్లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమిషన్తో నోటీసులో పేర్కొంది. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకున్నారని సుర్జేవాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో కేటీఆర్ను కోరింది. కాగా ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ కేటీఆర్పై కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అజయ్ కుమార్ అలాగే పీసీసీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్, అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డిలు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు.